టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. జాతీయ రహదారి నిర్మాణమే ఆ విద్యార్థుల పాలిటి శాపంగా మారనుందా? మత్స్యకారుల పిల్లల చదువుల కోసం ఎన్నో పోరాటాలు చేసి నిర్మాణం చేసిన బాలుర ఆశ్రమ పాఠశాల గురుకుల పాఠశాలలో కొంత భాగం కూలగొట్టి 216 జాతీయ రహదారి సంస్థ వారు టోల్గేట్ నిర్మాణ ప్రతిపాదనలను విద్యార్థులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, బీసీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల పిల్లల విద్యాభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తుంటే ఇక్కడ మా నియోజకవర్గంలో ఉన్నటువంటి మోబిదేవి రెసిడెన్షియల్ అండ్ ఆశ్రమ పాఠశాల పరిధిలో కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి హైవే నిర్మాణంలో భాగంగా టోల్ ప్లాజాను నిర్మించడం ఎంతో దురదృష్టకరం. అలాగే విద్యా హక్కు చట్టపరంగా స్కూళ్ళకి 500 మీటర్ల దూరంలో ఎటువంటి ఇవి చేపట్టకూడదని ఒక యాక్ట్ ఉన్నా కూడా దాన్ని పరిగణనలోకి తీసుకున్న ఈ రోజున స్కూల్ బిల్డింగుల్ని కూలగొట్టి అదే ప్లేస్లో టోల్గేట్ని నిర్మించాలనుకోవటం ఎంతో దురదృష్టకరం. దీని మీద ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి మా పిల్లల భవిష్యత్తు కోసం దీని మీద చర్య తీసుకుంటారని వారికి విన్నవిస్తున్నాను.